ఇక నెక్స్ట్ ప్రాబ్లం, ద రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ థ్రోన్ ఎట్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద గ్రౌండ్ ఈస్ ఆర్. ఒక ప్రొజెక్టైల్ బాడీ ఉంది, కొత్త సర్టెన్ యాంగిల్ తోటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ద రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ థ్రోన్ ఎట్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద గ్రౌండ్ ఈస్ ఆర్. సో ఒక ప్రొజెక్టైల్ బాడీ యొక్క రేంజ్ ఆర్ అని చెప్తున్నారు. ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చారు టీ, దెన్ టాన్ థీటా. ఓకే, ఇక్కడున్న ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే జీటీ స్క్వేర్ బై టూ ఆర్, జీటీ స్క్వేర్ బై ఆర్, జీఆర్ స్క్వేర్ బై టీ, జీఆర్ స్క్వేర్ బై టూ టీ ఇట్లా. సో ఇందులో ఇనిషియల్ వెలాసిటీ అనేది మనకి మిస్ అయింది. సో మనం ముందుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్, దీని ఫార్ములా మనం చూసినట్లయితే టీ ఈజ్ ఈక్వల్ టు టూ యూ సైన్ థీటా బై జీ. రేంజ్, హారిజాంటల్ రేంజ్, రేంజ్ ఫార్ములా రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యు స్క్వేర్ సైన్ టూ థీటా బై జీ. సో ఈ విధంగా ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా, ఇది రేంజ్ ఫార్ములా. ఓకే, హారిజాంటల్ రేంజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో యు అనేది లేదు కాబట్టి యు అనే దాన్ని క్యాన్సిల్ అయ్యే విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇక్కడ యూ స్క్వేర్ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ కూడా యూ స్క్వేర్ తీసుకొని యూ స్క్వేర్ వచ్చేలాగా చేసి రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏదో ఒక ఆప్షన్ మనకి టాలీ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ యూ స్క్వేర్ రావాలి అంటే మనం దీన్ని స్క్వేర్ చేయాలి. ఓకే, సో నౌ టీ స్క్వేర్ బై ఆర్. ఓకే, సో ఇక్కడ యూ స్క్వేర్, ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ రావాలంటే వీ హ్యావ్ టు స్క్వేర్ దిస్. ఓకే, టీ స్క్వేర్ బై ఆర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో టీ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫోర్ యూ స్క్వేర్, ఫోర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, సారీ బై జీ స్క్వేర్, రైట్, ఫోర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ స్క్వేర్ బై ఆర్. సో దీన్ని డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసి ఇది రెసిప్రోకల్గా మారిపోతుంది. సో జీ బై యూ స్క్వేర్ సైన్ టూ థీటా. సో ఇప్పుడు యూ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఒక జీ అనేది కూడా క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ మనం చూద్దాం, ఫోర్ సైన్ స్క్వేర్ ఉంది. ఫోర్ సైన్ స్క్వేర్ డినామినేటర్లో సైన్ టూ థీటా, సైన్ టూ థీటా ఫార్ములా మనకి టూ సైన్ థీటా కాస్ థీటా. సో ఇక్కడ టూ టూ జే క్యాన్సిల్ అవుతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టూ, ఒక సైన్ బై కాస్, సైన్ బై కాస్ అంటే ఏమొస్తుంది, టాన్ థీటా. దెర్ఫోర్ టీ స్క్వేర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు టూ టాన్. మనకు కావాల్సింది టాన్ థీటా, అంటే ఆ టూ లెఫ్ట్ సైడ్ వస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. దెర్ఫోర్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ బై, ఇక్కడ ఒక జీ కూడా ఉంది, జీ జీ అనేది ఉంది, సో టూ టాన్ థీటా బై జీ. ఓకే, టూ టాన్ థీటా బై జీ, ఇక్కడ జీ, ఇక్కడ జీ స్క్వేర్, ఒక జీ ఉంది, సో టూ టాన్ థీటా బై జీ. సో మనకి టాన్ థీటా కావాలంటే టూ బై జీ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే రెసిప్రోకల్, జీ పైకి వెళ్తుంది టూ కింద వస్తుంది, అంటే జీటీ స్క్వేర్ బై టూ ఆర్, జీటీ స్క్వేర్ బై టూ ఆర్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా, జీటీ స్క్వేర్ బై టూ ఆర్. ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్.